అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీప. ఈరోజు మన ఛానల్లో గోరింటాక్ అసలు ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటాం మీకు తెలుసా? తెలిస్తే తప్పకుండా కమెంట్లో తెలిపేయండి. నా ఆన్సరు మీ ఆన్సరు మ్యాచ్ అవుతుందా చూద్దాము. ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే, ఇదిదా కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. నాకు తెలిసిన ఆన్సర్ మీతో షేర్ చేసుకుందామని అయితే చెప్తున్నాను. నా ఆన్సర్కి మ్యాచ్ అయ్యేలా మీ కమెంట్ కూడా ఉండిందంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీ కమెంట్ని నేను హైలైట్ చేసి చూపిస్తాను, ఓకేనా? నేను గోరింటాకి ఎలా ప్రిపేర్ చేసుకున్నానన్నది ఈ వీడియోలో చివరిలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అసలు గోరింటాకు పెట్టుకోవడం ఎవరికి నచ్చదండి? చాలా మంది చాలా ఇష్టంగా పెట్టుకుంటూ ఉంటాం కదా, నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా ఏంటి? నాకైతే తెలీదు, ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా పెట్టుకోవడమే నేను చూశాను. గోరింటాకు పెట్టుకుని మురిసిపోతూ ఉంటాము. ప్రత్యేకంగా ఆషాఢం రాగానే ప్రతి ఒక్కరి చేతుల్లో ఎర్రగా పండిపోయి ఉంటుంది గోరింటాకు. ఎందుకని? మంచి మొగుడు వస్తాడనా, లేకపోతే వచ్చిన మొగుడు మంచిగా మారిపోతాడనా? ఇవన్నీ కట్టు కదలండి. ఇప్పటికి కూడా చాలామంది గోరింటాకి ఎర్రగా పండితే చాలు మనకి మంచి మొగుడు వచ్చేస్తాడు అనేసి చాలామంది నమ్ముతూ ఉన్నారు. అఫ్కోర్స్ నేను కూడా పెళ్ళయ్యేంత వరకు ఎర్రగా పండితే చాలు నాకు మంచి మొగుడు వచ్చేస్తాడు అనేసి తెగ మర్చిపోయేదాన్ని. అంత భిన్న ఆలోచించేసారా, వినబడిపోయింది నాకు మీ మైండ్ వాయిస్. ఇప్పుడేం నీకు మంచి మొగుడు కాదా అనేసి దాన్ని అనుకుంటున్నారు. నాకు మంచి మొగుడే దొరికారు, కాకపోతే ప్రతి ఒక్కరికి అలా ఎర్రగా పండిన ప్రతి ఒక్కరికి మంచి మొగుడే దొరుకుతాడనేది మూఢనమ్మకమే కదా, అలా చెప్పని వస్తున్నానంతే. అంత భిన్న నా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరే సరేలేండి, మీరు అనుకున్నారా లేదా అన్నది తప్పకుండా కామెంట్లో తెలిపేయండి. ఇక పాయింట్కైతే వద్దాం. మిగతా రోజుల్లో మనం గోరింటాకు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢంలో మాత్రం అందరూ ఇష్టంగా గోరింటాకు పెట్టుకుంటాం కదా. అయితే ఇది కేవలం అందంగా కనబడేకి మాత్రం కాదు, దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే మనకుంది. కాకపోతే మన పెద్దవాళ్ళన్నిటికీ సైంటిఫిక్ రీజన్ చెప్పకుండా ఇలా మంచి మొగుడు వస్తాడను లేకుంటే దేవుడు భక్తితోనో కప్పిపెట్టేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పాయింట్కి. ఇలాంటి పాయింట్లు మనకు కొంచెం ఆలోచించామనుకో మనకే బాగా అర్థమైపోయి ఉంటుంది. ఈ కాడికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది, ఆషాఢంలో ఎందుకు, ఆషాఢంలో ఎందుకు అని ఇన్నిసార్లు చెప్తున్నా కానీ నువ్వు పాయింట్కే రావడం లేదు అని తిట్టుకుంటున్నారని కూడా అర్థమవుతుంది. చెప్తున్నా నాగండి, ఆషాఢంలోనే కదా మనకి క్లైమేట్ ఫుల్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సడన్ గా వర్షం పడుతుంది, సడన్ గా ఎండ వస్తుంది, విపరీతంగా గాలి వీస్తుంది. అది ఎందుకు ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేసి అర్థం కాదు. ఎక్కువగా వర్షాలే ఎక్కువగా పడుతుంది, విపరీతంగా ఎండ కాసి సడన్ గా వర్షం పడితే ఏమవుతుంది, వాతావరణం మొత్తం చల్లబడిపోతుంది. వాతావరణం చల్లబడచ్చు కానీ మన బాడీ హీట్ మాత్రం అస్సలు తగ్గదన్నమాట. వాతావరణం చల్లబడడం వేరే, మన బాడీలో హీట్ తగ్గడం వేరే. ఇక చల్లబడే కొద్దీ మన బాడీలో హీట్ పెంచుతుంది. మీరు అబ్జర్వ్ చేశారంటే సమ్మర్ కంటే ఇలాంటి రైనీ సీజన్లోనో వింటర్లోనో ఎక్కువగా వేడైపోతూ ఉంటుంది మన బాడీ. సమ్మర్లో అన్నా మనం భయపడి నీళ్లు తాగుతూనే ఉంటాం, తాగిన నీళ్ళంతా చెమట రూపంలో వచ్చేస్తుంది. కానీ ఇలాంటి వింటర్లో లేకపోతే రైనీ సీజన్లో నీళ్లు తాగడానికి కూడా బద్దకిస్తూ ఉంటాం. నీళ్లు తాగకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన బాడీ హీట్ అయిపోతూ ఉంటుంది. నీళ్లు తాగని ఎందుకు ఇబ్బంది పడతామని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి నేచర్ కూడా ఎక్కువ సార్లు కాల్ చేస్తూ ఉంటుంది. అందుకు ఇబ్బంది పడే చాలామంది నీళ్ళు తాగడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటప్పుడు మన బాడీ కూడా చాలా వరకు హీట్ అయిపోతూ ఉంటుంది. నార్మల్గానే వాతావరణం చల్లబడిందంటే మన బాడీ హీట్ని పెంచేస్తుందన్నమాట. ఇక ఆ బాడీ వేడిని తగ్గించాలంటే కంపల్సరీ మనకి ఇలాంటి గోరింటాకులు చాలా బాగా యూస్ అవుతుంది. గోరింటాకులో ప్రత్యేకత అదే, బాడీ హీట్ని బాగా చల్లబెడుతుంది. అదే కాకుండా మనకి సడన్గా వర్షాలు రావడంతో ఎక్కలేని జబ్బులన్నీ ఆ టైంలో వచ్చేస్తుందన్నమాట. జలుపులని, జ్వరాలని, ఎక్కలేని జబ్బులన్నీ వస్తూ ఉంటుంది. వీటన్నిటిని కూడా తట్టుకునే శక్తిని అయితే మనకి గోరింటాకు అయితే ఇస్తుంది. మనం అనుకుంటాం గోరింటాకు పెట్టుకునేస్తే మనకి కోల్డ్ అయిపోతుంది, జ్వరం వచ్చేస్తుందని. కాకపోతే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా వస్తుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అన్నమాట. గోరింటాకులో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కాకపోతే మన పెద్దోళ్ళు మనకి మంచి మొగుడు వస్తాడు, ఎర్రగా పండితే బాగా పెట్టుకో అని చెప్పేసి మనకి కాస్త భయము భక్తి అన్నిటినీ ఇచ్చేసారనమాట. భక్తి భయం అని కాదు, కానీ మనం గోరింటాకు చక్కగా పెట్టుకుంటేనే చక్కగా పండుతుంది కదా, మనం చేతులు ముడిచేస్తేనో లేకపోతే చేతులు షేక్ చేస్తేనో చక్కగా పండదు. మనం చేతుల్ని షేక్ చేయకుండా చక్కగా పెట్టుకోవాలంటే ఇలాంటివి చెప్పినామనుకో అదే థాట్లో ఉండిపోయి మనం చేతులు ఆరేంత వరకు కదలపకుండా అలానే పెట్టుకుంటామనే ఒక
థాట్తోనే ఇది చెప్పుంటారని నేను అనుకుంటా ఉండను. ఇది నిజమా కాదా అన్నది మీరే చెప్పాలిక. నిజమైతే తప్పకుండా కమెంట్లో తెలిపేయండి, కాదని అనిపిస్తే కూడా మీకేమనిపిస్తుందో అది కమెంట్లో తెలిపేయండి. ఇంకా మనకి గోరింటాకు ఎర్రగా పండేది కూడా అదే రీజన్ అన్నమాట. మనకి చాలా వేడిగా ఉంటే బాడీ ఎర్రగా పండుతుంది, లేదు నార్మల్గా ఉంది బాడీ అని అనిపిస్తే గోరింటాకు కొంచెం లైట్గానే పండుతుంది అన్నమాట. ఇది ఒక్క రీజనే కాదు, గోరింటాకుల పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క ఆకు డార్క్గా పండుతుంది, ఒక్కొక్క ఆకు లైట్గా పండుతుంది. అంతేగాని మనకి మంచి మొగుడు వస్తేదా ఎర్రగా పండుతుంది అనే ఉద్దేశం కాదు. మన పెద్దోళ్ళు ఏది చెప్పినా మన మంచిగా చెప్తారు, కానీ అది మనం కాలక్రమేణా మన ఇష్టానికి మార్చేసుకుంటూ ఉన్నాం. ఈ ఒక్క పాయింట్ అయితే కాదు, మిగతాది కూడా చెప్తున్నాను. మనకి నచ్చినట్లు మనం మార్చేసుకుంటూ ఉంటాం కదా కొన్నిటిని, అందుకోసం అలా చెప్పానన్నమాట. ఇది మాత్రం చేతులు షేక్ చేయకూడదు, చక్కగా పెట్టుకుని పడుకోవాలి. మెయిన్గా మనం నైట్లోనే పడుకునేటప్పుడు పెట్టుకుంటాం కదా, పొద్దున్నకి లేచిన తర్వాత ఎర్రగా పండిపోతుంది, ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి నైట్లోనే ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం. నైట్ పడుకునేటప్పుడు ఎలా పడితే అలా పడుకునేస్తాం కదా, అలా కాకుండా చక్కగా పెట్టుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్నవి చెప్తే మనం చక్కగా పడుకుంటాం అనే ఒక చిన్న ఆలోచనతోనే వాళ్ళు స్టార్ట్ చేస్తుంటారు. అది ఒక చిన్నగా సరదాగా చెప్పిన మాటని మనం ఇంతవరకు మనం నమ్ముతున్నాం కదా, ఆ ఒక చిన్న ఆలోచనని మారద్దామని నేను ఈ టాపిక్ అయితే తీసుకున్నాను. ఎవ్వరూ తప్పుగా అయితే తీసుకోకండి. ఆల్మోస్ట్ నేను ఆలోచించినట్టే చాలామంది ఆలోచించుంటారు, నేనేం ప్రత్యేకంగా ఆలోచించడం లేదు. కాకపోతే నా ఆలోచనలు కూడా మీతో షేర్ చేసుకుంటే ఒక్కరికి ఇద్దరికన్నా యూస్ అవుతుందేమో అనే ఒక చిన్న థాట్తోనే నేను ఈ వీడియో తీయాలనుకున్నాను. అంతేకాని మీకేమీ తెలీదు, అన్నీ నాకే తెలుసు అని విర్రవీగటానికైతే కాదు, నాకు తెలిసినది మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అంతే. ఇక గోరింటాకు పెట్టుకోవడం అయితే అయిపోయింది. గోరింటాకు ఎప్పుడు సర్కిల్ షేప్లోనే పెడతాము, ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇలా పెట్టుకుందామని అయితే ఇలా ట్రై చేశాను. ఈ గోరింటాకు పెట్టినప్పుడు వస్తుంది చూడు వాసన, చాలా బాగుంటుంది కదా. నేనైతే డే టైంలోనే పెట్టుకున్నాను, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కాసేపు పెట్టుకుని పిల్లలు వచ్చేసరికి తీసేద్దామని. నేను పెట్టుకున్న కాసేపుకే పిల్లలు అయితే వచ్చేసారు, ఒక 1 అవర్ లోపలే వచ్చేసారు పిల్లలు. అంటే నాకు ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత పెట్టుకోవాలి కదా, అన్ని పనులు చేసుకుని గోరింటాకు దగ్గరకు వచ్చేసరికి నాకు 2:30 అలా అయింది. 3:30 కల్లా పిల్లలు అయితే వచ్చేస్తారు. పిల్లలు వచ్చాక మనం ఇలా పెట్టుకుని ఉంటే వాళ్ళకి టీలు కాఫీలు స్నాక్స్లు ఎవరు పెడతారు, మనమే చూసుకోవాలి కదా. సో గోరింటాకు అయితే రిమూవ్ చేసేస్తున్నాను, 1 అవర్ పెట్టుకున్నాను చాలే అని చెప్పేసి రిమూవ్ చేస్తున్నాను. కానీ నేను ఒక ముఖ్యమైన టాపిక్ని మర్చిపోయానండి, గోరింటాకు అంటేనే ఆడపిల్లలు మాత్రమే పెట్టుకోవాలి అన్న ఒక థాట్ కూడా మనకి ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే మగపిల్లల చేతులకు పెడితే నువ్వేమన్నా ఆడపిల్లవా, గోరింటాకు పెట్టుకుంటావు అని కూడా మనమే క్రియేట్ చేసేసాము. కాకపోతే ఇది మగపిల్లలు పెట్టుకోవచ్చు, ఆడపిల్లలు పెట్టుకోవచ్చు. మెయిన్గా మగవాళ్ళే ఎక్కువగా పెట్టుకోవాలి నాకు తెలిసి, వాళ్ళే కదా ఎండలలో కష్టపడి వాళ్ళ బాడీ చాలా హీట్గా ఉంటుంది. ఎప్పుడు ఎంత నీళ్ళు తాగినా పాపం వాళ్ళకి సరిపోదు, చాలా వేడిగానే ఉంటుంది బాడీ ఎప్పుడు. వాళ్ళకి పెట్టడంలో అస్సలు తప్పు లేదు, దయచేసి మగపిల్లలు అడిగితే పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తేనే వాళ్ళకి రేపు అన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడే మనం నువ్వేమన్నా ఆడపిల్లవా, నీకెందుకు గోరింటాకు అని అన్నామనుకో, అక్కడితో వాళ్ళు స్టాప్ అయిపోతారు. ఓహో ఇది ఆడపిల్లలు మాత్రమే పెట్టుకోవాలేమో, మనం పెట్టుకోకూడదేమో అనేసి వాళ్ళు కూడా అంతటితో స్టాప్ అయిపోతారు. అందుకనేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మగపిల్లలు ఎవరు అడిగినా గోరింటాకు పెట్టండి, అందులో తప్పేం లేదు. ఇది ఆడవాళ్ళ సొత్తేం కాదు, మగవాళ్ళు కూడా ధారాళంగా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న వాళ్ళని ఎవరైనా కిండల్ చేసినా కూడా వాళ్ళు కూడా ధైర్యంగా చెప్పచ్చని నేను అనుకుంటాను. ఇదేమి ఆడవాళ్ళకి సొత్తేం కాదు కదా, మనం కూడా పెట్టుకోవచ్చు. మన బాడీ హీట్ మాత్రం తగ్గిస్తుంది, అందుకోసం గోరింటాకు పెట్టుకునేదేని ధైర్యంగా చెప్పచ్చు అని నా ఒపీనియన్. దయచేసి మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకుంటే చూడడానికి చక్కగా ఉంటుంది. సో మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవడానికి స్టార్ట్ చేసేయండి. నాకెందుకో మీ థాటే నాకు ఆలోచనలో వస్తుంది, నువ్వు చెప్పిన వెంటనే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం, గోరింటాకు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాం, మాకు పని పాట అని అనుకుంటున్నట్టు ఎందుకో అనిపిస్తుంది. ఎందుకో మరి నాకు ఇలాంటి చెప్తున్నప్పుడు నా పైన సెటర్లు వేస్తున్నారేమో అని నాకే అనిపించేస్తుంది.
సర్లే అండి, ఎందుకో మరి అలాగా. ఇక గోరింటాకు పెట్టుకోవడం అయితే అయిపోయింది. నేను పెట్టుకున్న డిజైన్ చూపించాను కదా, ఇక గోరింటాకు రిమూవ్ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో అప్లై చేసుకున్నాను. ఇక ఆ తర్వాత పిల్లలకి నేను పడుకునేటప్పుడు పెడతాను అని చెప్పాను, కాకపోతే వాళ్ళు టీవీ చూస్తూ నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత పెట్టాను, లేచిన తర్వాత రిజల్ట్ ఇలా ఉందన్నమాట. వాళ్ళకి తెలియదు నేను పెట్టింది, లేచిన తర్వాత చూసేసి షాక్ అయిపోయారు. ఎప్పుడు పెట్టినావు నాకు చెప్తాను అన్నావు కదా అంటూ అడుగుతూ ఉన్నారు. ఇక పడుకున్న తర్వాత పెట్టినాను కాబట్టి పిల్లోస్కి బెడ్షీట్స్కే ఎక్కువగా అంటుకుంది, అందుకే మనకు చెప్తారు చక్కగా పెట్టుకోవాలని. ఇలాంటి చిన్న చిన్న కథలు చెప్తారు పెద్దవాళ్ళు. నేను చెప్పకుండా పెట్టిన దానివల్ల గోరింటాకు పరిస్థితి అయితే ఇలా ఉంది, మొత్తం చిందరబందర అయితే అయిపోయింది. పర్లేదు, అంతవరకన్నా అంటుకుంది కదా, మనకి డిజైన్ ముఖ్యం కాదు, పిల్లలకి ఆరోగ్యంగా ఉండడం కూడా ముఖ్యమే. అందుకోసం నేను నైట్ పడుకునేటప్పుడు పెట్టేసి పడుకున్నాను, పొద్దునకైతే డిజైన్ ఇలా ఉంది. మా పెద్దోడు లేసి చూసిన వెంటనే చెప్పేసి పెట్టుండొచ్చు కదమ్మా మొత్తం పోయిందా అనేలాగా రియాక్షన్ ఇచ్చాడు. లేచిన తర్వాత చెప్పుండొచ్చు కదా అంటూ మళ్ళీ పడుకున్నాడనమాట. ఇక నేను గోరింటాకు ఎలా రుబ్బుకున్నానన్నది ఈ వీడియోలో చెప్తానన్నాను కదా. సో గోరింటాకు అయితే నేను నార్మల్గా చెట్లో నుంచి కోసుకుని వచ్చి శుభ్రం చేయలేదు, బాగానే ఉంది కదా అనేసి ఆకునైతే శుభ్రం చేయలేదు. ఎందుకో మరి నాకు శుభ్రం చేయాలని కూడా అనిపించలేదు. డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసి అందులో ఒక స్పూన్ వరకు చక్కెర వేసుకున్నాను, ఒక సగం నిమ్మకాయ రసం అయితే వేసుకున్నాను. దీంతోపాటు పెరుగు కూడా యాడ్ చేద్దామా అని అనుకున్నాను, కాకపోతే చాలే కానీ ఎందుకు పెరుగు అంతా యాడ్ చేయడం అనేసి మళ్ళీ స్టాప్ చేశాను. కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అంతే. కాకపోతే మేము చిన్నప్పుడు రోట్లో రుబ్బుకునే వాళ్ళం, రోట్లో రుబ్బేటప్పుడు ఆకుతో పాటు చింతపండు, నానబెట్టిన వక్కలు ఇవన్నీ వేసేవాళ్ళం. కానీ అది ఎందుకో మరి అన్నిటినీ వేస్తాము, ఏది మంచి రిజల్ట్ వస్తుందో నాకు తెలియదు. కానీ ఇలా ఇప్పుడు మాత్రం సింపుల్గా చక్కెర నిమ్మరసం మాత్రమే పిండేసుకున్నాను. మీరు కూడా ఇలానే చేసుకుంటారా కామెంట్లో చెప్పేయండి. ఎన్ని కామెంట్లు అడిగానో పాపం, మరి ఆలోచించుకుని ఏది గుర్తుందో దానికి కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక మాకైతే ఇలా పండింది, నచ్చినట్లయితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.